ఏమీ అంటరు నేను చెప్తున్నాను కదా రా మరక పోదమ్మ హాయ్ ఒరే శ్రీ 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 ఏంట్రా సంజ చెట్టలే సంజ ఇక్కడక संध्य తన బర్త్డే కి మిమ్మల్ని పిలవాలని సారీ సర్ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఆప్తులు ఎవరు లేరని అనుకుంటూ ఉంటే భామ చెప్పింది మిమ్మల్ని పిలుద్దామని పుట్టిన రోజా హ్యాపీ బర్త్డే టు యు సంజయ్ గారు ఈ సంవత్సరం మీ పుట్టిన రోజు నేనే స్వయంగా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను ఓకే ఇంత ముందు చాలా మంది చేశారు యా అందరిలా మీరు కేక్ కట్ చేస్తారు వెరైటీ గా ఆమ్లెట్ ఏమైనా కట్ చేస్తారు నువ్వు ఎవడరా అమ్మాయి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఆఫీస్ కి వెళ్ళు సంజయ్ ఆఫీస్ కి వెళ్ళమన్నాను ఆఫీస్ అటు కాదు ఇటు నేనే కట్టదా నేనే చూద్దాం అనుకున్నాను నువ్వే చెప్పేశావు నువ్వు ఎందుకు ఆఫీస్ కి వెళ్ళలేదు ఇంకా మనిద్దరం కలిసి వెళ్దామని నేను రావట్లేదు నువ్వు వెళ్ళు బామా ఒక్క నిమిషం आलोचि నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అయినట్టు బైక్ ఏసుకుని ఢిల్లోకి వెళ్లి డాల్లని కాల్చినట్టు డిపార్ట్మెంట్ మెచ్చుకుని మెడల్ ఇచ్చినట్టు అది కూడా నీ చేతుల మీదుగా నా కొడుకు మెడలో వేసినట్టు అదే కల కథ బాబా ఏయ్ ఎన్ని సార్లు చెప్పనే నా టీ షర్ట్ తీసుకొద్దని పాత టీ షర్ట్ వేసుకున్నందుకే ఇంత ఫీల్ అయిపోతున్నావే మరి ఫ్రెష్ గా ఉన్న నా కొడుకుని మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేర్చి వాడి జీవితాన్ని పాడు చేయాలని చూస్తున్నారంటే నేను ఎంత ఫీల్ అవ్వాలి మిమ్మల్ని మొదలెట్టారా
చూడండి మన రాధాబాబు గారి ఫోటోలో పేపర్లో ఉంటాయి తండ్రి పోలీసు కొడుకు పోకిరి కమిషనర్ కొడుకు రాధల కృష్ణుడు ఏంటి ఏంటి ఏంటిది ఏంటిది ఈ తిరుగుడు ఏంటి ఈ అమ్మాయిలు ఏంటి ఈ బార్లు ఏంటి చేతిలో గాజు ఏంటి బావా ఇది మన పేపర్ పిండిలో దాచా బావా ఫ్రూట్స్ వదా వదా వసాయి బావా ఫ్రూట్స్ తిగరంటా తెలియదా నీకు శగలగా చాచు మీ పేప్ గబగబా హార్ట్ బీట్ 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 దడదడలో క్రికెట్ అన్న నేర్చుకున్నాను కాదు నువ్వు పేపర్ తిరగేసి కూడా చదవగలవు అది చేసిన కాఫీ తాగితే మనకు రావాలి కానీ కక్కు దానికి వచ్చిందేటి అదే అర్థం కాకుండా ఉంది అది కక్కు కాదు బాబు వేవిళ్ళు వేవిళ్ళేటి సావిళ్ళ మీరు తండ్రులు కాబోతున్నారు అంటే ఇది నా మూడు రోజుల్లో వచ్చిన రిజల్ట్ అన్నమాట ఛాన్సే లేదు నా మూడు రోజుల్లో అది మూడు రోజులు కడుపు కాదు బాబు మూడు నెలల కడుపు నాకెంత శుభవార్త అవును ఆ పుట్టబోయేవాడు నన్నేమని పిలుస్తాడు మేమేం చెప్పకపోతే తాతయ్య అని పిలుస్తాడు చెప్తే కజిన్ నాన్న అని పిలుస్తాడు నేను అడగడం నాదే బుద్ధి పడమంటాడు అప్పు నువ్వు చెప్పు నాన్న అని పిలుస్తాడు మరి నన్ను డాడీ అని ఓడు మదర్ టంగ్ ఒకటి ఫాదర్ టంగ్ అన్నమాట బాగానే ఉన్నట్టుకుందే అవును ఆ పుట్టబోయేవాడికి ఏమని పేరు పెడతాం కవల పిల్ల అనుకో ఒకటి పేరు కృష్ణ భగవాన్ రెండో వాడి పేరు కొండవలస ఇది బాగుంది ఒకడే పుడితే కృష్ణవలస ఇంకొకటి పేరు చెప్పలేదు నైవే ఏమండి ఏమండి లోపల ఎవరండి హలో అదేంటి సార్ బంగారం లాంటి డోర్ ఉండగా కిటికీలో నుంచి వచ్చారు డోర్ లో నుంచి రావడం రొటీన్ కిటికీలో నుంచి రావడం వెరైటీ నేనేదైనా కొత్తగా థింక్ చేస్తాను చేస్తాను చెప్పుకో మీ పేరు ఉండా సున్నుండా సున్నుండా తినే పదార్థం పేరు పెట్టుకున్నారేటంటే విచిత్రంగా నీ పేరేం పేరు ఆంజనేయులు దేవుడి పేరు ఎందుకు పెట్టుకున్నావు ఎదురుంట్లో ఉండే అమ్మాయి పేరు తులసి మొక్క మొక్క పేరు ఎందుకు పెట్టుకుంది రొటీన్ గా ఉండేది నాకు నచ్చదు నాలాంటి వాడు కూడా కోల్పోకుంటే కొత్త తరం ఎలా పోతుంది అయ్యా కొత్తగా థింక్ చేయండి అయ్యా వెరైటీ లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు కొరియర్ వచ్చింది సంతకం పెట్టండి పాపం ఎడం చేత్తో సంతకం పెట్టడం కొంచెం కష్టమే మరి కుడి చేత్తో సంతకం పెడితే మీ కొరియర్ వాళ్ళు ఒప్పుకోరా మీకు ఏది కదా అని లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు లేదని ఎవరు చెప్పారు అదేంటి సార్ ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ వెరైటీగా ఉండాలని ఆరనేయుమాయివడియం గుమ్మాడి ఒడియం ఎండనేయుమాయివడియం ఎంతో సమయం అరే అరే లా ఒక్కింత లేక కదరా ఒడియాలు పెట్టుకుంటున్నాను ఇంకో పద్యం చదివు అమ్మో సచ్చ టీఎడ్ అరగంట అయింది ఏంటి ఎంతసేపు అడిగి అంటే నీకు పప్పు సార్లు ఒడియాలు ఇష్టమని ఎంత కష్టమైనా పెడుతున్నాను తాగు కాఫీ అడిగితే టీ ఇస్తావా అదే ఇందాక హాల్లోంచి టీ అని పిలిచావు కదా నేను టీ అనలేదు నువ్వు చెప్పింది వినపడక ఏమిటి అన్నాను ఏమిటిలో టీ ఒకటే వినిపించి చిచ్చి పెళ్ళ ఆఫీస్ కెళ్ళి కష్టపడొస్తుంటే అన్ని అమర్చి పెట్టాలని లేదు ఇంట్లో ఉండి పిలిచే పని ఏంటంట మా వాళ్ళు నీకు ఇచ్చే అనవసరంగా నా గొంతు కోసారు యాక్చువల్ గా డైలాగ్ నాది కదా అన్నయ్య గారు అక్కయ్య గారు ఒకసారి ఇలా వస్తారా వస్తున్నా అక్కయ్య గారు ఏంటి అక్కయ్య అన్నయ్య గారు ఓ కప్పు కందిపప్పు ఉంటే ఇస్తారా దాన్నే భాగ్యం కందిపప్పు పెడు కప్పు కూడా ఇచ్చేసాను నువ్వు రాత్రి చక్రవర్తం సీరియల్ చూసావా మా ఇంట్లో కరెంటు నుంచి వస్తే కదా అన్నయ్య గారు చూడడానికి మరి మీరు ఏం జరిగిందంటే చచ్చాక తలకాయ పొడి వస్తే అమృతాంజన్ రాసి పిల్లలను పడుకోబెడితే పది అయిపోయింది ఇంకెక్కడ చక్రవాకం అన్నానని కాదు కానీ ఏ మాట ఆ మాట అన్నయ్య గారు మీలాంటి భర్త దొరకటం వదిన అదృష్టం ఇందా కందిపప్పు కదా అడిగా మర్చిపోయాను అయిపోయింది లేదు కొంచెం ఉంటే పప్పు సారు పెట్టేశాను అక్కయ్య గారు దీనికి కందిపప్పు కాదు గన్నేరు పప్పు ఇవ్వాలి వదిన నా బిందు కూడా పెట్టి వచ్చేస్తాను మురటోడు నా మగుడు మోసు పడితే ఏంటండి దారి కట్టంగా ఏమండి చెల్లెమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయట ఏంటి ఏమైంది ఏంటోనండి ఉలుకు పలుకు లేకుండా పడున్నారు అవునా
बोट खर्चु पूल खर्चु लेदम्मा बाबु नीकु न्यायं चेसि ఎల్ఐసి పాలసీ కట్టమంటే కట్టకుండానే పోయాడు దేవుడు గుట్టే ముగ్గురు పోయి ఆమె ఏడుస్తుంటే నవ్వుతావేట ప్రపంచంలో ఎవడు తెచ్చిపోయినా రొట్టెకి ఏడవడమేనా కొత్తగా తెచ్చేది ఏట కావడు అందరూ ఇలాగొన్నారేటి ఎవడని పోయాడు ఇట్లా నువ్వే పోయావు అనుకున్నావు నేను పోడేటి శవాసనం వేసి యోగనొద్దులోకి వెళ్ళాను నేను శాశ్వత నిద్ర అనుకున్నావు చాలా పడ లేకుండా ఆసనాలు ఏంటి అంజనేయులు ఆసనాలు ఉంటే తప్ప కానీ ఆసనాలు వేస్తే తప్పేటి పండు ఇదిగో నేను ఇలా ఆసనాలు వేయబట్టే ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను యంగ్ వైఫ్ ని మెయింటైన్ చేస్తున్నాను లేకపోతే ఇల్లు లేక పెళ్ళం చేయడం మొబైల్ లేక అలా ఉండిపోయి ఎస్ ఇదే యా ఇదే ఫోన్ హాయ్ ఐ యామ్ రాజేష్ సో వాట్ సారీ क्या लिया? तो लूज़ लो ना डे। Where are you, Nilu? Hello, I am Rajesh. Rajesh? Yes, I am Rajesh. ये फ़ोन ची नीलू ने अम्मा ने फ़ोन ची चिंदी। I think you are Nilu. Nilu? Yes. ना पेर Nilu? Yes. एक करती? ये इंटे? ना पेर इंटो चप्पी तंगे? नीलिमा? So, ना पेरु नीलिमा. Nilu कादु. अंटे नीलिमा नीलु अवच्चु कदंडी इप्पुडु मी पेरु राजेश राजी अवुतुंदा राजी वेरी क्यूट नेम काल मी राजी कानी नीलिमा एप्पटिके नीलु कादु आई एम सारी नीलु अब सारी नीलिमा अम्मो वीड एंक्वायर चेस्ते नेम दोरकिपोतानु अयिना नीलु तो नीकेम पनी नीलु नेनु नीलु नन्नु प्रेमिस्तुंदी No way! नीलो ये इतने परिस्थिति लोनो मेरे मल प्रेमिन चुदू। वाई 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 सो! नीलो ने कहा दू। असलु ये माये मेरे मल प्रेमिन चुदू। Don't irritate me. Don't hurt me. आइना नालो येन तक्कुआ। येन तू प्रेमिन चुदू। एडी, ओके सारी, मी गोल्ड चूस कोण्डी? अब, येन तू को? अरे, small test यार। येन तू को प्रेमिन चुदू? इपड़े चप्ता, गोल्ड चूस कोण्डी? I'm right. मी मल ये माये इष्ट पड़ू। టెన్షన్ పెట్టొద్దు ఎందుకు చెప్పు గోల్డ్ చూసుకోమంటే మీరు ఇలా చూసుకున్నారు ఆడవాళ్ళు మాత్రమే ఇలా చూసుకుంటారు మరి మగాళ్ళు ఇలా చూసుకుంటారు ఆడాళ్ళు ఇలా చూసుకుంటారు మగాళ్ళు ఇలా చూసుకుంటారు ఆడాళ్ళు ఇలా చూసుకుంటారు ఎక్స్‌క్యూజ్ మీ yes ఒకసారి మీ గోల్డ్ చూసుకోండి ఎందుకు పర్సనల్ ప్రాబ్లం యు కెన్ గో ప్లీజ్ Excuse me. చెప్పండి. ఒకసారి మీ గోల్ చూసుకోరా. టు గో సిస్టర్స్. డ్రైవర్. డ్రైవర్. థాంక్ గాడ్. ఎస్కేప్ అయ్యాను. గగలగ టాక్ టు మీ బిప్ గబగబ హార్ట్ బిప్ 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 దరదర లో. నేను ఎంత మరగానో ఇప్పుడే నిరూపిస్తాను. పలుపులు గిప్పులు పగడ పంపిగా చెక్ చేయండి. ఒక పిట్ట కూడా బయటికి వెళ్ళడానికి వీలు లేదు. అమ్మా. सेवा सदना लोपल भाम कला असले स्ट्रिक्ट मनि चंड शासन आफ् डिपार्टेंट अंडरस्टैंड सर मल्ला गिल अंदर स्वागत सर నాకు తెలుసు డ్యూటీలో ఏ రోజు ఏ పని చేయి నువ్వు ఇప్పుడు వేరే సోదా చేయడానికి వచ్చావా గో బ్యాక్ బ్యాక్ వరుస క్రమంలో మీ పేర్లు చెప్పండి అబద్ధాలు చెప్పారో నేను అసలే చండ శాసనండి ఏమైనా చేస్తాను చెప్పండి సీత అబ్బా సావిత్రి సీత సావిత్రి సరస్వతి సక్కుబాయ్ మహాపతివ్రతల పేర్లు పెట్టుకుని పాడుపులు చేస్తున్నారా అవు अन्याय
బావగారు నన్ను కూడా ఒక కంటి కనిపెట్టండి. ఒక్కంటితో కాదు రెండు కళ్ళతో కనిపెడుతున్నాను. పుడుతున్న బావగారు అంటూ పుట్టినట్టున్నావు. ఇంకోసారి ఆ కూత కూసావంటే అందరికంటే ఇంకో ఆరు నెలలు కట్టాలి వెనకాల ఉంటాం. జాగ్రత్త. సార్ మీకు ఫోన్. ఎస్ రామబాబు స్పీకింగ్. నేనండి సీత మాట్లాడుతున్నాను. సీత నువ్వా? నేను ఇక్కడ ఉన్నది నీకెలా తెలిసింది? ఇన్స్పెక్టర్ గారి అర్థాంగిని ఆ మాత్రం తెలుసుకోలేనా? అర్జెంట్ అని స్టేషన్ ఫోన్ చేస్తే ఈ నెంబర్ ఇచ్చారు. ఇంతకీ ఎవరిదండి ఈ నెంబరు? ఇదా సేవా సదన్ అని ఓ పెద్ద డిపార్ట్మెంట్. ఇక్కడ ఒక ముఖ్యమైన పని ఉంది. బయట బయట సర్దుకో. ఏమిటండి పౌరు సర్దుకోమంటున్నారు? అదే అసలే సీత నన్ను వదిలి 15 రోజులు అయింది కదా, అందుకని బయట సర్దుకో. ఏమిటి? ఏం లేదు. ఇన్ని రోజుల్లో నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు? ఇన్ని రోజుల్లో ఎన్ని క్షణాలు ఉంటాయో అన్నిసార్లు. మరి మీరు నీకేమని చెప్పను? నా మనసులో మాట ఏమిటంటే బయట సరిగ్గా లాక్కో. ఏమిటండి మనసులో మాట అని చెప్పి పవిడి సరిగ్గా లాక్కోమంటారు? అసలు ఏమైంది మీకు? ఏం లేదు కానీ నేను తర్వాత ఫోన్ చేస్తాను, ముందు డిస్కనెక్ట్ చెయ్యి. సార్ మిమ్మల్ని జూనియర్ ఎండి గారు రమ్మంటున్నారు. జూనియర్ ఎండియా? వాడెవడు? ఆనంద్ గారండి. ఆనంద్ అంటే మా ఇంట్లో పనిచేసే. అవునండి ఆనంద్ గారే. వారిని మా ఇంట్లో నెల జీతాన్ని పనిచేసేవాడు వారు మాకు జూనియర్ ఎండియా? ఆ విషయం వారిని అడగండి. అనయ్య ఆనంద్ కి ఒళ్ళు బాగా కొవ్వెక్కుపోయింది. ఎవడికిరా ఒళ్ళు కొవ్వెక్కిందంటున్నావు? మన పెకాసి గారికి టైటింగ్ సరే అదవంటే నెయ్యి ఎక్కువ తాగుతున్నాడు, గుండె బాగా బలిసిపోయింది. మరే నాకు తెలియకుండా నా ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది. అవును పిలవగానే రాకుండా మీటింగ్ పెట్టారేంట్రా? ఏంట్రా నన్ను చూసిన తర్వాత కూడా కూర్చుని కాళ్ళు ఊపుతావా? ఒక్క గుద్దు గుద్దానంటే అరగుద్దు వేస్ట్ అవుద్ది లే. ఏంటా లుక్కు, నా మాటలు విని నన్ను పీకు పీకాలనిపిస్తోందా? నా చొక్క గుండి కూడా పీకలేరు. ఎరా మీరు నా గుండి పీకుతారా? ఇక నుంచి మన మాటకే తలూపాలి. ఓకే ఇవాళ నుంచి ప్రతిరోజు అకౌంట్స్ క్లియర్ చేసాక ఇంటికి వెళ్ళాలి. ఎవరికి వాడు ఇష్టం వచ్చినట్టు అకౌంట్స్ రాసి డబ్బులు నొక్కేద్దామంటే కుదరదు. పిన్ తీసుకున్నా సరే పర్టికులర్స్ కావాలి. అర్థమైందా? దాట్స్ గుడ్. ప్రభు ఏంట్రా మేనేజర్ ఏమన్నట్టు వచ్చాడా? లేదే ఇంతవరకు రేపు ఏం సినిమా వేయాలో చెప్పలేదు. ఏంటి కంగారు పడమాకండి, ఈ రోజు మా థియేటర్ లో మెగాస్టార్ అడవి దొంగ సినిమా. గెటప్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఏ గ్రేట్ఫుల్ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ పర్సనాలిటీ, వాట్ ఏ వండర్ఫుల్ గెటప్. ఈ అడవి దొంగ గెటప్ మెగాస్టార్ కంటే మీకే బాగా సూట్ అయిందన్న అభిప్రాయం. మెగాస్టార్ కొంచెం కండలు ఎక్కువయ్యాయని నా ఫీలింగ్. ఇన్నరగా నాది అదే ఫీలింగ్. కాకపోతే మీరు బయటపడ్డారు, నేను పడలేకపోయాను. వామ్మో నువ్వు మళ్ళొచ్చా? ఈ అడవి దొంగతో కలిసి ఆ అడవి దొంగ చూడాలని నా కోరిక. ఏనాయనా ఈ కాస్త కూడా లేకుండా చేద్దామనా? అపూర్వ అప్పు చెప్పు. నువ్వు చేసేది తప్పు. ఏంటది? కిచెన్ లో తరగాల్సిన కాయగూరలు హాల్లో కూర్చొని ఎందుకు తరుగుతున్నానో చెప్పు. మూడు కోసం? మరి నువ్వు అన్ని మూసుకొని పడుకుంటే నాకు మూడు ఎలాగ వస్తుందమ్మా చెప్పు. కనీసం దిండులనే కాకపోతే అదే టప్పు. నేను నిన్ను పెళ్లి చేసుకునేది నీ హెడ్ చూసి కాదు, నీ బొడ్డు చూసి అని ఎన్నిసార్లు చెప్పాలి? అబ్బా అబ్బో అదేమి వీక్లీ స్వాతి, సెంటర్లో సమరం పేజీ చదవ్వా. నా పేరు చెప్పుకుంటే పరువు పోతుంది. వయసు నేను వయసుకొచ్చి 20 ఏళ్ళు అయింది, కానీ పెళ్లి 3 ఏళ్ల కిందటే అయింది. ఇప్పటికీ ముద్దు లేదు ముచ్చట లేదు. శోభనం జరగాలని గోభనం అనే వ్రతం కూడా చేశాను. పంతులు వేయి దొబ్బాడు,
ఆ రాత్రి పట్టుకోపోతే మావుడు బయటికి దొబ్బింది. నాకు ఫస్ట్ నైట్ జరిగే ఉపాయం మీరే చెప్పాలి. పాపం అప్పు ఆ మాట ఏదో నన్ను చూశానవే పాపం అని. ఎందుకు? ఎందుకంటే ఆ ఉత్తరం రాసిన నేనే గనక. చిచి, శోభనం జరగట్లేదని పత్రికలు ఎక్కుతావా? ఆ మరేం లేదు, అలాగేనా నువ్వు పక్కెక్కుతావేమో అని. పక్కెక్కడం కాదు, రోడ్ ఎక్కుతా ఉండు. నీకు దండం పెడతాను, బయటకు వెళ్ళకు. ఈ విషయం బయటికి తెలిసిందంటే నాకు విషయం లేదని అందరికీ తెలిసిపోద్ది. ఏటలా చూస్తున్నావు? కాదు, ఏటలా చూస్తున్నావు? నాకు కనుక కోపం వచ్చిందంటే కనుక కాలు పట్టించుకుంటాను, బయటకు వెళ్ళకు. ఏయ్, ఇక చాలు, లేచి మర్యాదగా కూరగాయలు కొ. అలాగన్నావు బాగుంది. ఒకటి అనుకుంటే ఒకటి అయింది, బొడ్డు చూసే యోగం కూడా పోయింది. కూరగాయలు కొయ్. కోస్తున్నాను, కోస్తున్నాను. గుడ్ మార్నింగ్ అంకల్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. చక్రం ఎలాగొచ్చేసాడు? అమ్మాయిలు కూడా నవ్విస్తారా? ఫ్యాక్షనిస్టల్ కామెడీ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ గుహల్లో ఉత్సమా నేర్పించే కామెడీ. ఉత్సమా ఇన్ను లాడినా? అవును, ఆ అమెరికా విమానాల్లో బాంబుల సప్లై ఎక్కడో తెలుసా? మేడ్ ఇన్ కడప. నేనే సప్లై. అసలు నేను కూడా ఒక విమానం వేసుకెళ్ళి గుద్దాలి. లాస్ట్ డ్రాప్ కడుపుని పొచ్చి కడుపు నొప్పి. హలో, నాది దౌద్ భాయ్ ఇబ్రాహిము. దావుదు ఇబ్రాహీమా. హాయ్ అంకల్. ఓ మై గాడ్, లక్ష్మి ఏమైంది? తాగినంత దిగిపోయిందా?